ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎప్పుడైతే ఒక మనిషి మాట తప్పేవాడిగా ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పటికీ నమ్మకస్తుడిగా ఉండనే ఉండడు. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ చిరకాల స్నేహితుడు కలిశాడు, లేదా చిన్నప్పుడు స్నేహితుడు కలిశాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్ ఒక రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు విస్కీ బాటిల్స్ తెప్పించాడు, 2 కప్పులు పెట్టించాడు, వాటిలో విస్కీ పోస్తున్నాడు. అబ్రహాం లింకన్ చిన్ననాటి స్నేహితుడు. విస్కీ పోస్తున్నప్పుడు అబ్రహాం లింకన్ చెప్పాడు, సారీ నేను తాగనురా. అదేమిటి, ఇంత ఉన్నతమైన హోదాకి పదవికి వచ్చి తాగనంటావేమిటి? ఈ రోజుల్లో ఈ వయసులో ఈ స్టేటస్లో త్రాగడం అనేది ఒక పార్టే కదా, ఒక భాగమే కదా. అబ్రహాం లింకన్ చెప్పాడట, నేను తాగను ఎందుకని నేను మాటిచ్చాను. ఏమని మాటిచ్చావు? స్త్రీ జోలికి వెళ్ళనని, విస్కీ జోలికి వెళ్ళనని, లేదా మద్యము జోలికి వెళ్ళనని, పరాయి స్త్రీ జోలికి వెళ్ళనని నేను మాటిచ్చాను. ఎవరికి మాటిచ్చావు? నా తల్లికి మాటిచ్చాను. అదేంట్రా, మీ మమ్మీ చిన్నప్పుడు చచ్చిపోయిందిగా. అవునరా, నా వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా తల్లి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, బాబు నేను చేస్తున్న ప్రార్థన ఒకరోజు ఫలిస్తుంది, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా వర్ధిల్లుతావు, నీతిగా యథార్థంగా జీవించు వారిని యెహోవా దీవిస్తాడు, హెచ్చిస్తాడు. కానీ గమనించు, ఈరోజు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటమ్మా? పరాయి స్త్రీ జోలికి వెళ్ళని, వ్యభిచారం జోలికి వెళ్ళని, అలాగే మందు జోలికి మద్యము జోలికి వెళ్ళని నాకు మాట ఇస్తావా? 8వ సంవత్సరం అట, 8వ సంవత్సరం తల్లి మాట తీసుకుందట, వేశ్యల జోలికి అలాగే మద్యము జోలికి వెళ్ళను, నాకు మాట ఇవ్వు. అబ్రహాం లింకన్ అంటున్నాడు, 8 సంవత్సరాల వయసులో నా తల్లికి మాట ఇచ్చాను, పరాయి స్త్రీ జోలికి వెళ్ళని, కళ్ళెత్తి చూడనని, తల ఎత్తి చూడనని, మద్యము జోలికి వెళ్ళని, మందు పుచ్చుకోనని 8 సంవత్సరాలప్పుడు నా తల్లికి మాట ఇచ్చాను. ఆ మాట నేను జవదాడలేను. ఈ మాటలు వింటున్న స్నేహితుడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలుతున్నాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటున్నాడు. నీ తల్లి వంటి తల్లి నాలాంటి తాగుబోతోడికి ఉన్నట్లయితే నేను తాగుబోతోడు అయ్యేవాడినే కాదురా. నీలాంటి తల్లి నాకుంటే ఎంత బాగుండేది. ఫ్రెండ్స్, మనం ఆత్మీయులమైనట్లయితే, ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నట్లయితే, ఆ దేవుడు కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, నమ్మకత్వము. నిన్ను చూసినప్పుడు 10 మంది చెప్పగలగాలి, బహు నమ్మకమైన మనిషి. మాటలో నమ్మకత్వము, చేతల్లో నమ్మకత్వము, పనిలో నమ్మకత్వము, బహు నమ్మదగిన వ్యక్తి అని నిన్ను చూసి 4 చెప్పగలగాలి. అటువంటి జీవితం నువ్వు జీవించాలి. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కారణము నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము అన్యాయంగా సంపాదించేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో, మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగినటువంటి స్త్రీ అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభువ కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.